ఎప్పుడైతే జగన్ పదే పదే వీళ్ళకి సంబంధించి చెప్తా వస్తున్నారో, అంటే మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, మీకు చూసుకోండి చూసుకోండి అని చెప్తా వస్తారు. అంటే ఫస్ట్ వర్క్ షాప్ దగ్గర ఇది మొదలైపోయిందేమో నా డౌట్. అంటే అప్పటి నుంచి బిగిన్ అయింది, అప్పటి నుంచి వాళ్ళు ఇటు కమ్యూనికేషన్ చేసుకుని ఉంటారు చంద్రబాబుతో. మేబీ ఈయన చెప్పిన ఫోన్ ట్రాపింగో ట్రాకింగో లేకపోతే వీళ్ళ మీద నిఘానో కూడా అప్పటి నుంచి జరిగి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే తిట్టడం బిగిన్ చేసినప్పటి నుంచి వీళ్ళు ఎటుకు వెళ్తారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. లేకపోతే ఒకవేళ జగన్ చెప్పబోయినా కింద ఉన్న అధికారులు ఆ పని చేస్తుండ ఉండొచ్చు. అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే ఆ రిపోర్టు, అంటే పీకే టీమ్ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా వీళ్ళకి ఏదో అప్పుడు సీల్డ్ కవర్లు ఇచ్చారు అందరికీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద అనేది, దాని ప్రకారంగా వీళ్ళు పంపించేస్తారు జగన్. పంపించేసి ఉద్దేశం ఇప్పుడు ఇంకా వీళ్ళ మీద నిఘా పెట్టి ఏం లాభం జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు ఆ ప్రక్రియ? అతను పంపించాలి అనుకుని పెట్టలేదు అది వాళ్ళకి, అది ఇంకోటి వీళ్ళ మీద వ్యతిరేకంగా కూడా పంపించడం మీన్స్ వాళ్ళకి సీట్లు ఎవరు టికెట్స్ ఎవరు వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తారు, వీళ్ళు పక్కన పెడతారు. అప్పుడు చెప్పింది ఏంటంటే మీ మీ నియోజకవర్గంలో మీ మీద వ్యతిరేకత ఉంది, ఒక్క పీకే టీంది కాదు అది, మొత్తం మూడు సర్వేలు ఉన్నాయి. ఒకటి గ్రామ సచివాలయ సిబ్బంది ఇచ్చింది ఉంది, ఇటు జగన్ విడిగా చేయించింది ఉంది, అది ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు, ఇంకోటి పీకే. ఈ మూడింటిని క్రోడీకరిస్తూ ఇదిగో మీ నియోజకవర్గంలో ఈ సెక్షన్స్ ఓటర్లు ఉన్నారు, వీళ్ళల్లో ఈ సెక్షన్స్ నీ పట్ల నిరాసక్తంగా ఉన్నారు, ఇది నువ్వు కమ్యూనికేట్ చేసుకో వాళ్ళతో, వాళ్ళతో మాట్లాడుకో, వాళ్ళని కన్విన్స్ చేసుకో, అలర్ట్. దాంతోపాటు నువ్వు ఇంటింటికి వెళ్ళినప్పుడు నీ మీద ఆ నమ్మకం పెరుగుతుంది, అపనమ్మకం తగ్గుతుంది అనే పాయింట్ చెప్పుకొచ్చారు. అది ఫస్ట్ రెండు సార్లు మూడోసారి కూడా అదే చెప్పుకొచ్చింది. ఎందుకని ఇదిగో నువ్వు ఎలర్ట్